శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ జీవితంలో ప్రతివాడు ఎదగాలి సాధించాలి తృప్తిగా ఉండాలి అనుకుంటారు అదే పరం మీద విశ్వాసం ఉన్న వాళ్ళైతే ఇహంలో పరంలో కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటారు ఉభాస పరా ప్రత్యేతి భాతి చ అనే మంత్రం ఉంది అంటే ఉభా అంటే రెండిటి యందు కూడాను గొప్ప స్థితిని పొందాలి ఆనందంగా ఉండాలి అనుకోవడం మంచిది అలాగే రెండింటి ఎందు అంటే రెండు విధాలుగా అని భావించినట్లయితే వ్యక్తిగతంగాను సామాజికంగాను అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే వ్యక్తి తాను తృప్తిగా విజయవంతంగా ఉండడమే కాకుండా సమాజంలో కూడా గొప్పవాడిగా తాను పేరు తెచ్చుకోవాలి అని కూడా అనుకుంటాడు ఇది కూడా రెండు విధాలుగా అన్నప్పుడు ఈ అర్థం కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇహము పరము ఇంకొకటి వ్యక్తిగతంగా సామాజికంగా ఏ విధంగా అయినప్పటికీ ఇప్పుడు చెప్పిన ఈ రెండు విధాల పద్ధతుల్లోనూ విజయం సాధించాలి అంటే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు అయినప్పటికీ సిద్ధి కొందరికీ వస్తుంది ఎందువల్ల అంటే లక్షణాల వల్ల అన్నారు ఆ లక్షణాలు ఎలా తెచ్చుకోవాలి సిద్ధయే యతమానాం సిద్ధిం కోపి ప్రయాతిచ అని ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రోక్తున్నది అంటే సిద్ధి కోసం అనేక మంది ప్రయత్నించినప్పటికీ కొద్ది మంది మాత్రమే సిద్ధి పొందుతారు ఎందువల్ల అంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలయ్యా అన్నారు ఆ ప్రత్యేక లక్షణాల గురించి కూడా మన సంస్కృతి ఎన్నో విషయాలు చెప్తున్నది ఇవి నిజానికి మేనేజ్మెంట్ కోర్సుల్లోనో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమో విద్యార్థులకి వివిధ రంగాల్లో ఉన్నవారికి బోధించవలసిన పాఠాలండి ఆ పాఠాలు మనకు చెప్తూ మొత్తం ఆరు లక్షణాలు ఉండాలి అని ఋగ్వేదం మనకు బోధిస్తుంది మొదటిది సదా ప్రుణహ దీని అర్థం ఏంటంటే వాడు ఎల్లవేళలా ప్రసన్నంగా ఉండాలి అన్నారు ఇది ముఖ్యమైన మొదటి అర్హత అంతేగాని ఎప్పుడు ఆందోళన ఉన్నవాడు ఆవేశపడిపోయేవాడు వీడు ఏ కార్యాన్ని సిద్ధింపజేసుకోలేడు ఇతరులను బాధిస్తూ ఉంటాడు కనుక వీడి ముందు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి ఇతరుల్ని ప్రశాంతంగా ఉంచాలి అది రెండవది ఇంకా చాలా అవసరం ఇటువంటి వాడు ఏ కార్యానైనా సిద్ధింపజేసుకోగలడు అందుకే రామచంద్రమూర్తి గురించి వాల్మీకి వర్ణిస్తూ సచనిత్యం ప్రశాంతాత్మాన అద్భుతమైన వాటి అయోధ్యకాండలో వాడాడు అంటే రాముడు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటట అందువల్లనే ఆయన విజయాన్ని సాధించగలిగాడు గొప్ప నాయకుడు కాగలిగాడు అందుకే సదాపృణ మొదటిది ప్రసన్నతా లక్షణం రెండవది యజత అతడు ఎల్లవేళలా యజ్ఞశీలుడు కావాలి యజ్ఞం అనగా సత్కర్మాచరణ ఇది తెలుసుకోవాల్సింది ఫలితం ఏమిటి అని చూడకుండా సత్కర్మని విధిగా చక్కగా చేయగలగడమే యజ్ఞం అంటే అర్థం అది కూడా శాస్త్రముని చెప్పిన ప్రకారంగా జీవించాలి వచనాత్ ప్రవృత్తి వచనాత్ నివృత్తి అని చెప్పినట్లుగా శాస్త్రము ఏది చెయ్యకూడదుందో అది చెయ్యకూడదు ఏది చెయ్యాలని శాసించిందో సత్కర్మని చెయ్యాలి అటువంటి ఆ శాస్త్ర విహిత కర్మాచరణ యజ్ఞము ఆ రెండవ లక్షణం చెప్తున్నారు ఇక్కడ ప్రసన్న తర్వాత లక్షణం ఇటువంటి యజ్ఞశీల స్వభావం కలిగినటువంటి వాడు ఇక్కడ తర్వాత బాహువృక్త అంటే చేతులారా కృషి చేయగలిగే శక్తి అంటే ఒళ్ళుంచి చేయాలంటారే దాన్ని చెప్తున్నారు అంటే బద్ధకం కలిగిన వాడు ఏది సాధించలేడు చాలామంది కబుర్లు చెప్తూ ఉంటారు బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేదాంతాలు చెప్పేవాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు కానీ వేదాంతం చాలా ఉత్కృష్టమైనది అది బద్ధకృష్టికి ఎప్పుడు దొరకదు సోమరి తన ఏదైతే ఉందో వాడికి వేదాంత జ్ఞానం కూడా లభించదు అది సోమరి కాకూడదు అనేది మూడవ అంశంగా చెప్తున్నారు అంటే ఎల్లవేళలా చేయాలి భగవంతుని భగవంతునిచ్చినటువంటి ఈ చేతులు క్రియాశీలంగా వినియోగించాలి ఇక్కడ బాహుబలు అని చెప్పడంలో క్రియాశీలత అర్థం చెయ్యని అవయవం కాదు తాను చేతులారా కృషి చెయ్యాలి అని చెప్పడం స్వయం కృషి చెయ్యాలి అని చెప్పడం మూడవ అంశం ఇక తర్వాత నాలుగవది శృతబిత్ శృతబిత్ అంటే శాస్త్రములు పెద్దలు చెప్పిన మాటలు వీటిని చక్కగా అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకున్న వాటిని ఆచరించగలగాలి జ్ఞానానికి రెండు దశలు ముందు తాను బోధపరుచుకోవాలి తర్వాత బోధపడింది ఆచరించి చూపించాలి ఈ రెండు లక్షణాలు జ్ఞానము ద్వారా తాను పొందగలగాలి అటువంటి లక్షణాన్ని శృత విత్ అంటారు ఇది నాలుగు లక్షణంగా చెప్పారు ఆ తర్వాత తరిహ తరియహ అనే మాటకు అర్థం ఏంటంటే తరింపజేసేవాడు అని అర్థం అంటే స్వార్థరహితంగా ఇతరులు బాగుపడే విధంగా ప్రవర్తించడమే తారణ లక్షణము అంటే తరింపజేసే లక్షణము ఇక అటు తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తోటి మానవుల అందరినీ సేవించగలగాలి అన్నారు అంటే వాళ్ళ హితం కోసం పాటుపడాలి పది మంది హితం కోసం ఏం చేయాలని ఆలోచించాలి దానికే ప్రయత్నించాలి ఈ లక్షణము ఆరవదిగా చెప్తున్నారు అది ఎది గణం భజితే సుప్రయావభి అంటే సరైనటువంటి సేవలతోనూ క్రియలతోనూ కూడా గణం భజతే గణంభజతే అంటే సమూహమును ఆశ్రయించాలి వారిని సేవించాలి తనదైనటువంటి తెలివితో కానీ క్రియతో కానీ పది మందికి ప్రయోజనకారిగా ఉండాలి ఈ ఆరు లక్షణాలు కలిగినటువంటి వాడు వ్యక్తిగాను విజయం సాధిస్తాడు సమాజంలో కూడా సత్కీర్తి పొందుతాడు ఇవి తెలుసుకోవాలి ఇలాంటి లక్షణాలు పెంపొందించుకున్న వాళ్ళు విజయం సాధించిన వాళ్ళ చరిత్రలు మనకు ఎన్నో కనబడతాయి అంతేకాదు విజయం సాధించిన వారి చరిత్రలో ఈ లక్షణాలు మనం తెలుసుకోవచ్చు అంటే మహాత్ములు ఎందరో ఈ లక్షణాలతోనూ విజయం సాధించారు యుగాల క్రితం వేదమాత చెప్పినటువంటి ఈ నియమాలు పాటించేవాళ్ళు నేటికీ విజయం సాధించడం మనకు కనబడుతున్నది కనుక విజయానికి నిజమైన సూత్రాలు ఏనాడో చెప్పినటువంటి ఆ వేదమాతకు నమస్కరిస్తూ స్వస్తి